నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కులాలకు లేదా కులాలను వాడుకొని లేదా కులాల మధ్య చిచ్చుపెట్టి లేదా కులం వాడుకొని ఓ మతం వాడుకొని ఒక వర్గం వాడుకొని అధికారంలోకి రావాలనుకోలేదు, రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము వ్యవహరిస్తున్న తీరు చూసిన ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్లీ ఎనీ గవర్నమెంట్ తన డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేస్తే ఒకటి తన పార్టీ వాళ్ళ కోసం అన్నా చేస్తుంది, లేదా మీరనుకుంటున్నట్టు లేదా ఇంతకుముందు జరిగినట్టు ఆ కులం వాళ్ళకో వీళ్ళకో చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సాచురేషన్ బేసిస్ మీద ఎప్పుడైతే మొదలు పెట్టారో ఎనీ బెనిఫిట్ ఎనీ స్కీమ్ మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ చిన్నపాటి డీవియేషన్ లేకుండా ఎవరి దళారీ తనం అవసరం లేకుండా ఎవరో వాటిని చూసుకుని పవర్కు యూజ్ చేసుకోకుండా డైరెక్టు అందజేయడం ద్వారా డీబీటీ ద్వారా ఎక్కువ చేయడం ద్వారా టైం బౌండ్ దీన్ని క్యాలెండర్ పెట్టి ఇవ్వడం ద్వారా ఇది అచీవ్ చేస్తున్న దాంట్లో ఏం పోయాం కోల్పోయాం మేమంటే మీరనుకుంటున్న సొంత పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడము సొంత పార్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము లేదంటే ఒక సొంత కులం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము అనే మీరు ఏదైతే ఫాలో అవుతున్న నీతి ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు దానికి స్వస్తి పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే వేరే ప్రూఫ్ అక్కర్లా. అలాగే మీరు అంటున్నట్టు ఈ స్టేట్లో అత్యాచారాలు పెరిగాయి, అసలు దిశ యాక్ట్ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేశాము? మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ యాక్ట్ అక్కడ పార్లమెంట్లో కావట్లే ఒకసారి మీ మిత్రులు బీజేపీ వాళ్ళకి చెప్పించి కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా అది పాస్ అయ్యేట్టు చేయండి. అది ఇంకా కానికున్నా ఆ స్ఫూర్తితో ఇక్కడ ఒక యాప్ పెట్టి 1,000,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. పోలీస్ సిస్టమ్ను దానికి అన్నట్టు గేరప్ చేసి ఈ ప్రయత్నం అంతా ఎందుకు చేస్తాము? దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక వెహికల్స్ తీసుకొచ్చేసి సిస్టమ్ డెవలప్ చేసి కింద మహిళా పోలీసు వార్డు సచివాలయం గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల స్థాయిలో మహిళా పోలీసులను ఎందుకు అపాయింట్ చేస్తాము? ఇవన్నీ దే ఆర్ నాట్ నినాదాలు కాదు, లేదా మీలాగా కలగంటూ నేను వస్తే ఏదో చేస్తానని కాదు చేస్తున్నాం. ఇందులో ఏది ఈ అమరావతి పేరుతో ఈయన చేసిన ఒక డ్రీమ్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ ఇది రియాలిటీ చూపినట్టు కాదు, రియల్ థింగ్స్ వాటి చూడడానికి ప్రయత్నం చేయండి. నేను నిజంగా గుడ్ ఫెయిత్తోనే అంటున్నాను, మీరు 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 పొరపాటున వేరే ఆలోచనలో ఉంటే ఇవి చూసే ప్రయత్నం చేయండి. చూసి ఆ తర్వాత అందులో ఇదిగో ఇక్కడ లోపం ఉంది ఇక్కడ లోపం ఉందని చెప్పండి, దట్ ఈస్ కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు ఏదంటే అదే నేను అంటాను. చంద్రబాబు నాయుడు బి టీమ్ లాగా నేను ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు పేరు తెచ్చుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఈయన పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ లేదా 6 నెలలకోసారి 3 నెలలకోసారి టీడీపీ ఎప్పుడు అవసరం ఉంటే బయటకు వచ్చి మాట్లాడడం కానీ వీటన్నిటి ద్వారా మీరు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆత్మను తమ్ముడను ఇంకో రకంగా ఏదైతే అనుకుంటున్నారో ఆయన చెప్పింది ఏం చేస్తాడని దాన్ని మీరు రుజువు చేసుకోవాలనుకుంటే ఇట్లే నడపండి, లేదనుకుంటే దెర్ ఈజ్ అ ఫెయిర్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో అయితే వెళ్ళి హార్డ్ పాత్ బట్ అట్ ది సేమ్ టైం అది కరెక్ట్ పాత్, ఒక నిబద్ధత ఒక విశ్వసనీయత ముందు సంపాదించుకోవడం జనం విశ్వాసం చూరగొనడం నిబద్ధతతో చెప్పిన మాట మీద నిలబడడం చిల్లర వీటి మీద కాకుండా ఒక శాశ్వతమైన దీని లేదా ఒక పక్క ప్రజాస్వామికంగా ప్రజల మన్ననలు చూరగొని అధికారంలోకి రావాలి తప్ప అడ్డదారిలో కాదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారో మీరు కూడా అది ఇచ్చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అందరికీ అవకాశాలు రావచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఒకటి, రెండవది ఇప్పుడు మీరు ఏవైతే అంటున్నారో ఆర్గ్యుమెంట్ కోసం ఎవరు ఏదైనా అనొచ్చు, కానీ ఆఖరికి లిట్మస్ ఏంటి గీటరాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తీరు కానీ కన్సిస్టెన్సీ ఇన్ తన పాలసీస్లో కన్సిస్టెన్సీ కానీ వాటికి సంబంధించినంత వరకు ఇంప్లిమెంటేషన్లో కన్సిస్టెన్సీ నిబద్ధత కానీ
ఇవి మాకు గిటరాలు. ఏ వర్గమైనా సరే, దేనికైనా సరే ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏ బేసిస్ ఇస్తున్నాం? పావర్టీ, పూర్, పావర్టీని ఎరాడికేట్ చేయడం ఎట్లా? పూరర్ సెక్షన్స్ను, ది పూరెస్ట్ అమాంగ్ పూర్, వాళ్ళను ఫస్ట్ పైకి తీసుకురావడం ఎట్లా? నాట్ ఓన్లీ వాళ్ళకి ఏదో ఇంత డబ్బులు ఇవ్వడం కాదు, అన్ని రకాలుగా వాళ్ళను అప్లిఫ్ట్ చేయడం ఎట్లా? దీనికి అవసరమైన ఆ ఫీల్డ్స్కు ఏ ఏరియాలు అయితే చేయాలన్నా వాటన్నిటికీ జవసత్వాలు ఇవ్వడం ఎట్లా? వీటన్నిటినీ లాంగ్ టర్మ్ గోల్స్తో, అది ఏదైనా నేమ్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎనీథింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీ ఉంది వాటిలో. ఒక కోఆర్డినేటెడ్ లాంగ్ టర్మ్ విజన్తో ఎఫర్ట్ ఉంది. మీరు వాటిని అప్రిషియేట్ చేయలేరు, చేయమని కూడా నేను అడగట్లేదు. ఇక్కడ ఎక్కడన్నా ఒక కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఉందా? పార్టీకే చేయాలని ఎక్కడ, మా పార్టీకే చేసుకోవాలని ఎక్కడన్నా కనిపించిందా? అది లేనప్పుడు ఒక అమలాపురం దగ్గర ఒక కోనసీమకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం ద్వారానో, ఇంకొక దానితోనూ ఒక చిల్లర ప్రయోజనము, సంకుచితమైన ప్రయోజనం పొందాలనే ఆలోచన కూడా ఎందుకు వస్తుంది ఆయనకు? సో అందుకే మేము ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. మీరేమో ఆ రోజుకి ఎట్లా పబ్బం గడవాలా, ఏది దొరికితే అది తీసి ఓ రాయో రప్పో ఏదైనా సరే, ఇంత మట్టి దుమ్ము ఏదో ఏదో పడేసి దులుపుకుంటే 10 రోజులు ఎట్లా కొడితే 11 రోజులు జనం నమ్ముతారు. అది మీ భ్రమ. మేమనేది అదే, నిజానికి ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించినంత వరకు ఆయన కులనాయకుడు అని వీళ్ళు అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా. కొన్ని ఆమటన్నా చెప్పామనండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎస్సీ నాయకుడు మాత్రమే అనుకుంటే, ఒక ఎస్సీ నాయకుడి పేరు ఎట్లా పెడతారండి? తప్పు కదా, మిగిలిన వాళ్ళకి కోపం రాదా అని ఆయన ఎందుకు అనుకున్నాడు? అసలు ఒక కులం పేరు కులానికే ఫేవర్ చేయడానికి ఇది పెట్టారని ఎందుకు అనుకుంటున్నాడు? ఒకవేళ నిజంగా అనుకుంటే చెప్పాలి, లేదా అనుకుని ఉంటే నీ పార్టీ వాళ్ళే మొన్నటువంటి దీక్షలు ఎట్ట చేశారు, మీ మిత్రుడు ఆయన చంద్రబాబు గారు ఈ నెలలోనే పేరులన్నీ ఫైనలైజ్ చేయక పెట్టాలని మరోసారి ఎందుకు డిమాండ్ చేశారు? మేమైతే కాదు, అక్కడి నుంచి వచ్చింది అది, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంది. వేరే జిల్లాలకు ఎందుకు పెట్టలేదని ఆన్సర్ దాంట్లోనే ఉంది. ఇక్కడ అడిగారు, తర్వాత వస్తున్నది, వచ్చింది, రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఇంకా ఉంది అని చెప్పేసి దాన్ని పెట్టాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఆస్ఫూర్తితోనే అర్థం చేసుకోవాలి, లేదు అంటే నిజంగా కులనాయకుడు అని వీళ్ళు అనుకుంటే అదే చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. ఎవరండి? అదే అవును, తెలియదు నాకు. అదే నేను ఇప్పుడు వస్తుంటే టీవీలో కనిపించింది. ఏంటప్పా అంటే మా వాళ్ళు చూపించారు, అంటే నాతో కూడా దిగినాడని అంటే చూశాను, నాతో చూసి దిగితే ఈ మధ్యనే ఉన్నట్టుంది. ఇక్కడ మా పార్టీ ఆఫీస్లోనే కింద కార్ ఎక్కుతుంటే వచ్చి సెల్ఫీ ఇక్కడో నా ఆఫీస్లోనే తీసుకున్నట్టున్నాడు కార్ దగ్గర. వాళ్ళ దాంతోపాటు కొన్ని టీవీల్లో వాళ్ళ జనసేన నాయకులతో, నాగబాబు గారితో, వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఆయన. సో అలాగే విశ్వరూప్తో కూడా ఏదో ఉందని, ఫ్లెక్సీ కట్టారో ఏదో అని అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఆయన ఎవరైనా, ఏ పార్టీ వాడైనా, ముఖ్యమంత్రి గారి ఆదేశం అయితే క్లియర్గా ఉంది, ఇలాంటి అసాంఘిక శక్తులు ఎక్కడ ఉన్నా వాళ్ళని స్పేర్ చేయొద్దని. దాంట్లో మేము ఓపెన్. అందుకే నిన్న జరిగిన సంఘటనలో ఆయన ఎమ్మెల్సీ దాని విషయంలో కూడా డ్యూ ప్రాసెస్, లీగల్గానో పోలీస్ పరంగా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేశారు. దీంట్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అన్యాయం, దారుణం నిన్న జరిగిన సంఘటన. కానీ నా పాయింట్ ఏంటంటే, మా వైపు నుంచి, పార్టీ నుంచి ఉండే అవకాశం లేదు. మీ వైపు నుంచి కూడా నేను ఎప్పుడంటాను స్పష్టంగా, ఎందుకంటున్నాం అంటే మీరే చెప్తున్నారు కాబట్టి, మీరు ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి. ప్లెయిన్గా ఉండే వాళ్ళైతే సంఘటన ఈ జరిగిన దాడిని ఖండించాలా, ఈ టైంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలా, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, ఇట్లాంటి జరగకుండా మనం చూడాలని స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత పొలిటికల్గా చూసుకోవాలి. అంతే తప్ప టక్కున తిరిగి మా మీద వచ్చి అటాక్ పెట్టడం, చేసేసి మీరే చేశారని అనడానికి ఆధారాలు ఉన్నాయని వాళ్ళను, ఇవి ఇప్పుడు ఏదో సతీష్ ఎవరు ఆయన తీసుకొచ్చేసి బయటకు పెట్టడం అంటే దానివల్ల ఏం వచ్చేది ఏమి ఉండదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే పాయింట్ ప్రూవ్ కావడం తప్ప వేరే అడిషనల్గా వాళ్ళకి వచ్చేది ఏమన్నా.